पूरी गुड़सल लेनी राष्ट्रानी चूड़ालन्नदे मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आशयमनी 100% अमलु चेसेंदुकु कोत्तपेट नियोजकवर्गंलो अर्हुलैन प्रति पेद कुटुंबानिकी इळ्ल स्थलालनु मंजूरु चेसी इळ्लनु निर्मिस्तुन्नामनी देश चरित्रलोने इदो गोप्प कार्यक्रममनी आंध्रप्रदेश राष्ट्र पब्लिक अंडरटेकिंग कमिटी चैर्मन मरियु कोत्तपेट नियोजकवर्ग एम्मेल्ये चेर्ल जग्गिरेड्डी पेर्कोन्नारु। తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరు ఎర్ర కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాల పథకాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే చెర్ల తొలుతగా ఇళ్ల స్థలాల లేఅవుట్ ప్రాంగణంలో మొక్కను నాటారు। అనంతరం ఇళ్ల స్థలాలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। ఆలమూరు మండలంలో ఇళ్ల స్థలాలను అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని ఆ వివరాలు తప్పనిసరిగా సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు। ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇళ్ళు నిర్మించడం గొప్ప కార్యక్రమమని జగనన్న తన పాదయాత్ర సమయంలో ప్రజల ఇబ్బందులు చూసిన సమయంలో జగనన్న మదిలో ఆలోచనకు వచ్చిన పథకమే పేదలకు ఇళ్ళు అని చెప్పారు। అనంతరం ఎర్ర కాలనీలో 7.75 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసిన లేఅవుట్ లో 182 కుటుంబాలకు పట్టాలు 173 కుటుంబాలకు పొజిషన్ పట్టాలు 301 కుటుంబాలకు గృహ నిర్మాణ పత్రాలను అధికారులతో కలిసి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమన్ శ్రీను రాష్ట్ర వైఎస్ఆర్ సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్ల ప్రభాకర్ రావు ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ వనం సూరిబాబు ఎరుబండి నరసింహమూర్తి నెక్కింటి వెంకటరాయుడు మండల ప్రజా పరిషత్తు పరిపాలనా అధికారి టీవీ సురేంద్రరెడ్డి గృహ నిర్మాణ శాఖ ఏఈ జేజిబాబు ఆర్ఐ జానకి రాఘవ ప్రముఖ న్యాయవాది షరీఫ్ పలువురు అధికార యంత్రాంగం నాయకులు పాల్గొన్నారు। జగన్ మోడీ గారు చేశారు। అదేంటంటే వాస్తవంగా మనకి సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, లేదా రంజాన్ ఎప్పుడు వచ్చిందని చెప్పి ఇందులో చూస్తే తెలుస్తుంది, క్యాలెండర్ లో చూస్తే తెలుస్తుంది। మీరు మామూలుగా పిండి రుబ్బుకుంటారో బియ్యంలో రాళ్ళు ఏరుకుంటారో ఏమంటారు రాయకులు మమ్మల్ని అని మీరు తిట్టుకునేటువంటి పరిస్థితులు మాకు తెలుసు। అలాగే మేము మీ గతంలో మీ డబ్బులన్నీ కూడా జిరాక్స్ కాపీలు అయిపోయి ఇంటి స్థలం కోసం జన్మభూమి కార్యక్రమం ఉంటే మీరందరూ జిరాక్స్ కాపీ సెంటర్ పనిచేయ వెళ్ళడం కాపీ తీసి అక్కడ ఇవ్వడం మీరు వెళ్ళి ఉండాలి చెత్తపట్ల పడేసేవారు అట్లాంటి కార్యక్రమాలు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే డే టు టైం చెప్పి ఆ రోజున మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బేసే కార్యక్రమం చేస్తున్నాడు। ఇవాళ ఏ రోజు ఏ కార్యక్రమం చేస్తామో ఒక సంవత్సరానికి సరే కూడా క్యాలెండర్ ముందే ఇచ్చేసాం। ఆ క్యాలెండర్లో పలానా రోజున రైతు భరోసా మీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నాం, వేసేసే కార్యక్రమం చేస్తున్నాను। పలానా రోజున మీకు ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం, ఆ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం। ఇలా ఒక సంవత్సరంలో రాజకీయ నాయకుడు మరి నేడున్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం। ఇవాళ మీకు ఇక్కడ ఇచ్చేటువంటి సైట్లు అంచేత ఒక్కో ఇంట్లో 4-5 లక్షల రూపాయలు విలువ కలిగిన కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం ద్వారా చేస్తూ ఉన్నాం। మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు కూడా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కానీ లేదా ఎవరు చదువుతారు చదివినప్పుడు మరి వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి పరీక్ష రాస్తే మాస్టర్ ఏమో మీ అబ్బాయి పుట్టున్నాడనో పొడుక్కున్నాడనో లేకపోతే కుల తన కుల చేస్తున్న పనులు మీరు చూస్తున్నారు, చూసినప్పుడు మీరు కూడా మరి సరైన నిర్ణయం మీ అబ్బాయి పరీక్ష రాస్తే మీరు ఎలా మార్కులు వేస్తారో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను। అలా రాహుల్ పాలన అలాగే ఇంటి పట్టాలు ఇచ్చాను, నాకు తెలియలేదు కొత్త కరోనా అప్పుడే మన రాష్ట్రంలో మీకు రైస్ తీసుకున్నంత రైస్ ఇంకెవరు కూడా తీసుకుని ఉండరు। ఎందుకంటే మొన్న ఒక కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక ఆయన వచ్చాడు ఇక్కడ నెలలు ఉండిపోతే కరోనా కారణంగా మన ప్రజలందరూ కూడా కోట దగ్గరికి వెళ్ళి రైస్ తీసుకుంటే ఇది ఎక్కడ ప్రభుత్వం బాబు ప్రతిరోజు రైస్ అవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది। మీ అందరికీ తెలుసు ఎంతమంది ఎలా తీసుకున్నారో జరిగింది, మన మాటలు చెప్పడం కాదు చేతల ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది। ఈరోజు ఆలమూరు మండలంలో మన జగ్గిరెడ్డి గారికి మీద మీరుంచే నమ్మకం కానీ మీకు పిలిస్తే పగే నాయకుడు కానీ మీ గ్రామాల్లో కానీ ఎవరున్నారో చూసి స్థానిక సంస్థల్లో బలోపేతం చేసుకుంటే రేపు రాబోయే రోజులు ఈ కాలనీకి డ్రైన్లు కానీ కరెంట్లు కానీ అన్ని రావాలంటే స్థానిక సంస్థలు కూడా మీరు గెలుచుకోవాలని నేనే ఇచ్చాను పట్టాలు। ఆ రోజు వివిఎస్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండగా పట్టాల పంపిణీ నా చేతుల మీదుగానే జరిగింది। ఆ రోజు 4 పట్టాలు ఇచ్చి చౌదరి గారు వెళ్ళిపోతే కనవ పట్టాలన్నీ కూడా 4 ఎకరాలు తోలిన తర్వాత మళ్ళీ మానేయటం జరిగింది। ఆ రోజు